రాజకీయ విశ్లేషకులు హరస్మిళి శ్రీనివాస్ గారు ఉన్నారు అర్స్మిల్ శ్రీనివాస్ గారు నమస్తే అండి దాదాపుగా సీట్ రాననుకున్న వాళ్ళు లేతే మొహమాటం లేకుండా చెప్పేసిన వాళ్ళు అందరు చూపు ఇప్పుడు టీడీపీ జనసేనలు ఎమ్మెల్యేలకి రేపొద్దున ఆగిపోండి మీరు రేపొద్దున నేను ఎంపీ ఇస్తాను ఎమ్మెల్సీ ఇస్తాను మళ్ళీ పదవిలోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేస్తానన్నా కూడా ఇనే పరిస్థితి లేదు అందరూ ఇటే వస్తున్నారు అంటే మామూలుగా ఒకటి రెండు అలకలు ఏ పార్టీలో మార్పులు చేర్పులు ఉన్నప్పుడు ఉంటాయి కానీ ఇది ముసలిం ముదురుతుంది వైసీపీలో అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అవుతుంది ఇంకో నాలుగు రోజులు ఎన్నికల్లో అధికారం చేతులు మారుతుంది అనేసరికి పరిస్థితిలో మార్పు వచ్చింది ఎలా చూస్తారు ఇది అందరికీ నమస్కారం అండి బుచ్చు చౌదరి గారు గాది వెంకటేశ్వర గారు మీకు ఏబిఎన్ వీక్షకులు అందరికీ నమస్కారం అండి ఇక్కడ మనం ఏ రాజకీయ పార్టీలో అయినా సరే బుచ్చు చౌదరి గారు లాంటి కమిటెడ్ పార్టీ సిద్ధాంతాల కట్టుబడి విశ్వసనీయతను సాధించిన నాయకులు ఉంటారు కొందరు అలాగే డెఫినెట్గా కొంతమంది జంపింగ్ జపాంగ్లు ఉంటారు అంటే ఏ పార్టీ ఇంత సార్ చెప్పినట్టుగా నూతలోకి నీరు చేస్తే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఏ ప్రతి ఎన్నికల ముందు వీళ్ళు కనిపిస్తారు మనకి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో గెలిచినప్పుడు అనేక అంశాలు ఆయనకి గెలుపుకి తోడ్పడ్డాయండి అంటే నీ చేత నా చేత వరమడిగిన కుంతి చేత అన్నట్టుగా తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది ఆ విశ్వసనీయతని ప్రజలు ఆయనకి ఇచ్చిన మ్యాండేట్ని నిలబెట్టుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెంది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన సాధారణంగా ఎవరు ఏం చేస్తారంటే రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులమే పగదీర్చుకుంటారు కొద్దిగా అంటే ప్రతీ ప్రతీకార రాజకీయాలకు కాలవాలమైన తమిళనాడులో చూస్తాం మనం అధికారంలో ఉంటే రెండో వాళ్ళమే కొంచెం వేధింపులు ఉంటాయి కొద్దిగా అది కూడా శృతి మించకుండా వాళ్ళ వరకు పరిమితం అవుతాయి ఇక్కడ ఏం చేసింది ఏంటంటే ఈయన ప్రత్యర్థి నాయకులు ప్రత్యర్థి పార్టీ నాయకులతో పాటు పబ్లిక్ మీద కూడా పాగదించుకున్నాడు ఆయన మీకు ఈ పాయింట్ చూడండి ప్రత్యర్థి నాయకులు ప్రత్యర్థి పార్టీ నాయకులు ప్రజలు ఇక వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత సొంత పార్టీ నాయకుల మీద కూడా చేసుకున్నాడు ఆయన ఇక్కడ వాళ్ళ మీద ఒక పెద్ద అవాన్ వేశాడు ఆయన ఎందుకంటే ఎవరో సహించలేరండి ఏ రాజకీయ నాయకుడు కూడా ఇక్కడ మీరు బయటికి వెళ్ళిపోవడానికి వీళ్ళందరూ కూడా విముఖత వచ్చేయడానికి ప్రజలకు ఆల్రెడీ ఎప్పుడో విముఖత వచ్చింది అందరూ ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తప్పు చేసేది అప్పటి నుంచి మారిపోయింది ట్రెండ్ అనుకుంటున్నారండి కాదండి ముందే డిజాస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారు సభలకే సమావేశాల్లో తొక్కిసలాట జరిగిన దాదాపు గర్ కట్గా వన్ ఇయర్ అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కొరివితో తలగొక్కున్నాడు ఈ ఈ తెలుగు వైసీపీ నాయకులందరూ కూడా సరే ఈయన వాళ్ళ వాళ్ళు చర్చించుకుంటున్నారు బయట మన పరిచయం ఉన్న నాయకులతో మాట్లాడుతున్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మా పని అయిపోయింది ఇది నాట్ రిపేరబుల్ ఈ యంత్రాన్ని రిపేర్ చేయలేము మనం ఇలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు కానీ వాళ్ళని ఎప్పుడైతే ట్రాన్స్ఫర్లు చేసాడో వ్యతిరేకత అంతటా అంతా కూడా ఎమ్మెల్యేల మీద ఉంది వాళ్ళు మార్చేస్తే పని అయిపోతే తెలంగాణలో కేసీఆర్ గారు సిట్టింగ్లకు ఇచ్చి దెబ్బతిన్నాడో మనం అలా చేయకూడదు అన్న ఉద్దేశం బయట చూపిస్తా ఈ వ్యతిరేకతను అంతటినే కూడా తను చేసిన తప్పులన్నట్లని ఎమ్మెల్యేల మీద ఎట్టేసి వాళ్ళని అటు ఇటు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు సరే నువ్వు ఎమ్మెల్యేలు మార్చదలుచుకుందాం ఎమ్మెల్యేలు మార్చదలుచుకున్నప్పుడు వాళ్ళు టిక్కెట్ నిరాకరించి కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు కదా కొత్త వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అంటే నీకు టికెట్ మనుషులు దొరకట్లేదు అనమాట ఆ సందేశం కూడా వెళ్తుంది బయటికి ఇక సమాజంలోని అన్ని వర్గాలు కూడా అని వ్యతిరేకంగా ఉన్నాయి ఇప్పుడు చాలా చిన్నగా చూస్తున్నారు అంగన్వాడీ వర్కర్ల విషయంలో ఆ వ్యతిరేకత వాళ్ళు ఏ రేపు పెద్దిరెడ్డి గారికి కూడా అక్కడ ఆయన కార్యక్రమం స్టార్ట్ చేస్తే గొడవకి వెళ్ళారు మీకు చాలా మంది తెలుగుదేశం నాయకులు కానీ లేకపోతే చాలా మంది భయపడేది ఏంటంటే ఆయన చేతిలో వాలంటీర్లు ఉన్నారు వాళ్ళు ప్రతి యాభై ఏళ్ళకే ఉంటాడు మొత్తం వాళ్ళ సమాచారం వాళ్ళు సైన్యం వాళ్ళ చేతిలో ఉన్నారని చెప్పి వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారు కానీ యాక్చువల్గా వాళ్ళకంటే ప్రభావవంతమైన వాళ్ళు ఎవరంటే అంగన్వాడీలు ఆశా వర్కర్లు వీళ్ళని ఎంత జుట్లు బట్టు లాకెళ్ళిన సీన్లు చూసాం మనం కాబట్టి వాళ్ళు ప్రతి ఇంటితోటి ఒక అనుబంధం ఉంటుంది అంగన్వాడీ వర్కర్ల మీద కొంత అభిమానం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పిల్లల బెండల విషయం ఆరోగ్యం విషయం అన్నీ చూసుకుంటారు కాబట్టి వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది దీని దీని దానాదేనా ఈ నాయకులందరూ కూడా సంవత్సరం క్రితమే రెండు సంవత్సరాలకైతే వీళ్ళు గడప గడపకే కార్యక్రమం వెళ్ళినప్పుడు కానీ స్టిక్కర్లు అంటించినప్పుడు కానీ ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత విమర్శలు వచ్చినాయో అన్నీ చూసారు వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని బలి చేస్తున్నావు నువ్వు ఇసుకా నువ్వే తీసుకున్నావు మధ్య నువ్వే తీసుకున్నావు మైన్లు నువ్వే తీసుకున్నావు అడ్డగోలు డే లైట్ రాబరి మీరే చేస్తున్నారు మూడు భాగాలుగా పంచుకుని మీరే లాగేసుకుంటున్నారు మమ్మల్ని బిలేం చేయటం ఎందుకు మీరు అట్టు తినేసి మాకు ముక్కుపాడేస్తున్నారు అన్న బాధలు ఉన్నారు వాళ్ళంతా అటువంటి పరిస్థితులు వాళ్ళు ఇలా చేయటం వల్ల డెఫినెట్గా గతంలో సార్ నేను ఎక్కడో చే అన్నాను నేను తెలుగుదేశం పార్టీ ఆఫీసు ముందు తొక్కిసినట్టు జరుగుద్ది అంటే ఈసారి విచిత్రం ఇప్పుడు జనసేన టీడీపీ ఆఫీసుల ముందు తొక్కిసినట్టు జరుగుద్ది ఇదివరకు సభలో సమావేశాలు ఏదైనా తిరునాళ్ళలో తొక్కిసినట్టు జరిగింది ఈ రాజకీయ ఈ రాజకీయ సంగ్రామం ఎన్నికల సంగ్రామం ముందు ఈ రాజకీయ పార్టీల ఆఫీసుల ముందు తొక్కించినట్టు జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇందాక ఇంట్రోలో చెప్పారు ఎక్సలెంట్ ఇంట్రో అందులో సొంత చెల్లెలు కూడా హ్యాండ్ ఇచ్చిందన్నారు కాదండి అది ఒక మాట దయచేసి వినండి ప్లీజ్ సొంత చెల్లెలు హ్యాండ్ ఇచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచోడు ఈవిడే వ్యాండిచ్చిందన్నారు ఆ అర్థం వెళ్తుంది కాబట్టి దయచేసి నేను మీరేమనుకో దయచేసి సొంత చెల్లెని కూడా దూరం చేసుకున్నాడు ఆయన సొంత కేడర్ని దూరం చేసుకున్నాడు తన నమ్మి రావాలి కావాలనుకుని ఏ వర్గాలు అయితే ఉన్నాయో వాళ్ళందరి మీద దాడి చేశాడు వాళ్ళందరినీ హింసించాడు మరి ఆయన వరకు ఓ ఇది ఉద్దేశపూర్వకంగా చాలా మంది చెప్పేది అంటే ఆయన ఎవరి మాట వినడం అటువంటిప్పుడు అప్పుడు చాలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇదంతా కూడా దీని ప్లాన్ తెలుసు తెలుసండి ఈయన చేసిన పనులన్నీ ఈయనకేం తెలియదు పూర్వం మన కంచుకోడ సినిమాలో రాజ్ కుమార్ రెడ్డితో గదిలో కూర్చుంటాడు ఈ సలహాదారులు మంత్రులే చేస్తూ ఉంటారు ఈ పని అంతా ఈయనకేం తెలియదు అని చెప్పి వాళ్ళ మీద నెట్టేయం ఇప్పుడు ఎమ్మెల్యేల మీద నెట్టేశారు ఈ ఇప్పుడు ఈ అన్ని అరాచకాలన్నింటినీ కూడా సలహాదారుల మీద నెట్టేస్తారు అన్నమాట ఇప్పుడు ఆ రెండేసి లక్షలు మూడు లక్షలు తీసుకున్న సలహాదారులందరూ కూడా ఈ పాపభారాన్ని నిందనలు మోయాలి రేపు నుంచండి ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా చెప్తున్నానండి మళ్ళీ ఒకసారి ఈ ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు వేల మందికి పైగా నాయకులు కానీ అధికారులు కానీ అధికారులు ఏ స్థాయిలో ఉన్నవాళ్ళన్నా సరే వాళ్ళు రేపు ఎన్నికల ఫలిత అయిన తర్వాత ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వేరే చోట నుంచి వేరే దేశాల నుంచి చూస్తారు వాళ్ళకి ఏ మాత్రం అన్నా కొద్దిగా అనుకూలంగా ఉంటే ఇటుపక్క చూస్తారు లేదంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అక్కడే ఉంటారు అండి ఇక్కడ